అసలు కొడాల నానికి నైతికత ఉందా? ఎందుకంటున్నానంటే వెన్నుపోటు అని ప్రస్తావిస్తున్న కొడాల నాని నా ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం చెప్పాలి. దేన్ని వెన్నుపోటు అంటారు? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిగా విభేదించింది చంద్రబాబు నాయుడు గారా హరికృష్ణ గారా? అంటే ఇప్పుడు జనరేషన్కి 95లో జరిగిన సంఘటన గుర్తుండవు కాబట్టి అని చెప్పని, ఇప్పుడు పుట్టి పెరిగి పిల్లలు ఇప్పుడు 25-25 సంవత్సరాల వయసులో ఉన్నాళ్ళకి ఆ రోజు జరిగింది ఏంటో తెలియదు కాబట్టి అని చెప్పని, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చలామణ అవుతుంది అనుకుంటే, తెలిసిన మాబోటాళ్ళు ఉన్నాం, చరిత్ర తెలిసిన వాళ్ళం, అక్కడ జరిగిన ప్రతి సంఘటనని కళ్ళ ముందు చూసిన వాళ్ళం ఉన్నాం. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఎన్టీ రామారావు గారు 1994లో హిందూపూర్ టెక్కలి రెండు చోట్ల గెలిచారు. ఓకే, హిందూపూర్ రిటైన్ చేసుకొని టెక్కల్లో రాజీనామా చేస్తున్నారు. అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది, లక్ష్మీపార్వత గారిని పోటీ చేయించబోతున్నారని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో చైతన్యరథ సారథిగా నేను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సర్వీసెస్ అందించున్నా, నాకు అభ్యర్థిత్వం ఇవ్వండి అని చెప్పని మొట్టమొదటగా లక్ష్మీపార్వత గారితో విభేదించి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి తన బయోడేటా ఇచ్చి తన అభ్యర్థిత్వాన్ని క్లెయిమ్ చేసింది హరికృష్ణ గారు. ఎన్టీ రామారావు గారు దాన్ని పరిగణలోకి తీసుకోలే. తీసుకున్న నేపథ్యంలో హరిసేన అని చెప్పని ఒక హరికృష్ణ గారు ఒక సేన ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలోనే లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అవ్వాలా? మొట్టమొదటిగా డిఫర్ అయింది హరికృష్ణ గారు. హరికృష్ణ గారితో కుడిభుజంగా ఉన్నది కొడాల నాని. అసలు ఈ కొడాల నాని అనే వ్యక్తి నలుగురికి తెలిసింది హరికృష్ణ గారు అనుచరుడుగానే. ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన హరికృష్ణ గారితో ఉన్న వ్యక్తిగానే హరి కొడాల నాని తెలుసు. అంటే కొడాల నాని ఎన్టీ రామారావు గారితో అనుకూలంగా ఉన్నాడా, డిఫర్ అయ్యాడా? డిఫర్. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన వ్యక్తి ఎవరు? అతనికి ఉందా హక్కు? 95లో కుటుంబము పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఎన్టీ రామారావు గారితో విభేదించడం. ఆ రోజు ఎక్కడున్నాడు ఈ కొడాల నాని? ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఉన్నాడా, అనుకూలంగా ఉన్నాడా? 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో కదా కొడాల నాని తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచింది. అంటే మరి ఇతను ప్రస్తావిస్తున్న వెన్నుపోటు అనేది జరిగిన 9 సంవత్సరాల తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యావు అని అంటే ఆ రోజు గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు అని చెప్పని? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడా, మొట్టమొదటిగా నువ్వు వెన్నుపోటుదారుడువా? ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి విభేదించింది నువ్వు, నీ తర్వాత ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ గారు విభేదించిన తర్వాత పార్టీ నిర్ణయం, పార్టీలో మిగిలిన శ్రేణులన్నీ నిర్ణయం తీసుకున్నాయి, మిగిలిన శ్రేణులు విభేదించినాయి. ఈ వాస్తవాలు తెలియదు కదా అని చెప్పని ఇంకా కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడదాం. 2004కి ముందు 1999లో హరికృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఆయన అన్న తెలుగుదేశం అని చెప్పని ఒక పార్టీ పెట్టుకొని 294 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఓకే, గుడివాడలో స్వయంగా హరికృష్ణ గారు పోటీ చేశారు. మరి అంతగా ఆరాధించి అభిమానించిన హరికృష్ణ గారు అనుచరుడిగా చలమణైన మీరు హరికృష్ణ గారి గెలుపుకి అంత దోహదం చేశారా? హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు చెప్తున్న వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగి హరికృష్ణ గారు ఓటమికి బాధ్యులయ్యారా? హరికృష్ణ గారు ఓడిపోయారు గుడివాళ్ళ, మీరు హరికృష్ణ గారికి జైలా? అంటే హరికృష్ణ గారు అనుచరుడుగా ఉండి హరికృష్ణ గారికి వెన్నుపోటు పొడిచి మీరు వెన్నుపోటుదారుడు అంటున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగి మీరు 99లో హరికృష్ణ గారు ఓటమి కారకులు అయ్యారు. 2004లో తెలుగుదేశం పార్టీలో గెలిచారు. 2009లో కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చెంచలగూడ జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో చేరారు. మీరు ఎవరు ఎవరికి వెనుపోటు పొడిచారు? తెలుగుదేశం పార్టీకి మీరు వెనుపోటు పొడిచారు. మీ నేపథ్యం, మీ జీవితం మొత్తం ఇది.